రికగ్నైజింగ్ ది కరెక్ట్ మీ దానిని ఆచరించి ప్రాక్టీసింగ్ ది అనుష్ఠానాల నుంచి ఆనందించవలసినటువంటిది వేదం. ఇట్ హాస్ టు బి ఎక్స్పీరియన్స్ అండ్ ఎంజాయ్, దట్ ఈస్ వేదం. అప్పుడే అధ్యయనం చేసేటువంటి వారికి తగిన ఆనందం కూడా ప్రాప్తిస్తుంది. ఓన్లీ దెన్ ద పర్సన్ హూ రిసైట్ దిస్ వేద వుడ్ గెట్ ద రియల్ జాయ్. అర్థం తెలియక పారాయణం చేయటం చేత కొంతవరకు ఆనందం లభ్యం కావచ్చును, కాలమును పవిత్రం చేసిన వాడు కావచ్చు. A person who recites this without understanding the meaning might get a little joy but would not be able to get the full benefits. అర్థం తెలిసే పారాయణం చేసిన ఈ జీవితం సార్థకమవుతుంది. When one recites this Vedas knowing the meaning fully, then only one sanctifies. కానీ దురదృష్టవశాత్తు ఈనాడు భారతదేశమునందు అందుకోసమని నారదు సనత్ కుమారుని ప్రార్థించినప్పుడు, నాయన ఇది ఒక విధమైన భయంకరమైన అరణ్యము వేదశాస్త్రములు. When Narada prayed to Sanat Kumara, Sanat Kumara told, ఇందులో దారి తప్పి నడిచిన చాలా ప్రమాదం సంభవిస్తుంది. వేదస్ మే బి కంపేర్ టు ఎ డెన్స్ ఫారెస్ట్. ఈ వేదశాస్త్ర మంత్రములకు అనేక విధమైనటువంటి అర్థములు ఉంటున్నవి. ఈచ్ వర్డ్ హ్యాస్ ఎ నంబర్ ఆఫ్ మీనింగ్స్. కనుక నీవు ఎట్టి అర్థములు స్వీకరిస్తువు, కనుక ఇది చాలా దుర్లభమైనటువంటిది, కష్టమైనటువంటిది. And difficult and beset with a number of problems, it depends upon how well you understand. Without subjecting yourself to this kind of Bhagavad Bhaktini abhivruddhi gavinchukoni, develop devotion to God, andulone tanmayattudai, work yourself in that tanmayattudai and vakatudai, become mad with that kind of tadatma bhavana vandamani bodhinchadu. Become one with that particular feeling itself. That is how apude naradudu oka bhakti sutramunu prarambhinchadu. Narada undertook దీనికి నారద భక్తి సూత్రములు అని కూడా పేరు వచ్చింది. దిస్ హావ్ బీన్ గివెన్ ద నేమ్ నారద భక్తి. సనత్ కుమారుని ప్రబోధన చేత నారదుడు ఒక నూతనమైన యొక్క భావమును తాను గ్రహించాడు. ఆఫ్టర్ హియరింగ్ ది టీచింగ్స్ ఆఫ్ సనత్ కుమార, నారద అండర్టూక్ ఎ న్యూ పురుషార్థము నాలుగే, కానీ పరమ ప్రేమ అనేటువంటిది ఐదవ పురుషార్థంగా తాను బోధిస్తూ వచ్చాడు. ఈ థాట్ దట్ ఆల్దో దెర్ ఆర్ ఓన్లీ ఫోర్ పురుషార్థాస్, the fifth purushartha is love of God. Dharmartha kama mochamunu matrame kaaka parama purushartham anetundi mochamunu kante adhikamainatundi ga kuda taanu visheshistu vachadu. Dharma artha kama mocha are ordinary purushartas. The parama purushartha is love which alone is supreme. Mochamunaga kevalamu oka mohamunu chayam gaavinchukovatam. Mocham actually liberation means killing infatuation. ఇంత మాత్రము చేతనే మోక్షం అనేటువంటి దానిలో ఆనందం మనకు లభించదు. బై మియర్లీ రిమూవింగ్ ఇన్ఫాచుయేషన్ యూ కెనాట్ గెట్ బ్లిస్. నిరంతరము భగవంతుడితోనే కూడి ఆడి పాడి ఆనందంగా తాదాత్మ భావన పొందటమే ఇది పరమప్రీతిగా భావిస్తూ వచ్చాడు నారదు. నారద కన్సిడర్డ్ దట్ ఎంజాయింగ్ కంటిన్యూస్లీ ప్లేయింగ్ విత్ ద లార్డ్, టాకింగ్ టు హిమ్ అండ్ స్పెండింగ్ ది ఎంటైర్ టైమ్ విత్ హిమ్ alone is true love. ఈ పరమ ప్రేమ కూడాను వేద సారముగానే భావిస్తూ వచ్చాడు. This supreme love is the very essence of Veda. That is how Narada considered.